వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే కంటెంట్ ఆఫ్ కోర్టు అంట. మరి ఇది ఎక్కడ న్యాయం మాకు తెలియట్లా. హైకోర్టు నిర్ణయం ఆ రోజున ఒకవేళ రిమాండ్ ఇవ్వడమే తప్పని మేము అంటే అది నేరం అన్నారు. మేము అనలా, నేను అనలేదు, ఎవరైనా అనుంటే. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే రిమాండ్ ఇచ్చారని ప్రజలు ఆ రోజున అనుకున్నారు. ఈరోజు బెయిల్ ఇస్తే దానికి అపార్థాలు కల్పించి జడ్జిని శంకించేలాగా చట్టం ఆయనకి ఏమి తెలియదన్నట్టుగా, జడ్జికి చట్టం తెలియదన్నట్టుగా ఈయన పెద్ద మేధావులాగా. మేధావులు మీరు జగన్మోహన్ రెడ్డి చెడ్డీ గ్యాంగ్ మేధావులు మేసి ఉన్నారు. మీ మేతలు ఎన్నాళ్ళు చదువుతూ చూస్తాం. తప్పు తక్షణమే హైకోర్టు పొన్నవాలు సుధాకర్ రెడ్డి మీద కంటెంట్ కేసు స్వీకరించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి మీద చట్ట వ్యతిరేకంగా మాట్లాడినందుకు కోర్టు వ్యతిరేకంగా మాట్లాడి నిర్ణయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పొన్నవాలు సుధాకర్ రెడ్డి ఏజీల కాకుండా జగన్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు. జగన్ పొన్నవాలు సుధాకర్ రెడ్డి ఆయన ఏజీ కాదండి, జగన్ ఏజెంటే. ఆయన జగన్ క్వార్టరీ పెట్టుకున్నాడు, ఆయన చుట్టూ ఒక క్వార్టరీ ఉంది, చెడ్డీ గ్యాంగ్ అది. ఆ చెడ్డీ గ్యాంగ్ ద్వారా అరాచకం సృష్టిస్తారు, ప్రజలను భయాందోళనకు గురి చేస్తారు. ఎవరిని కదిలించినా భయం. ఒక కాలేజీ యాజమాన్యం కదిలిస్తే భయం, ఒక స్కూల్ యాజమాన్యం కదిలిస్తే భయం 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 భయం. రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది 4 సంవత్సరాలుగా. ఎక్కడ తప్పుడు కేసులు పెడతాడు, ఎక్కడ వ్యాపారాలు గుంచుకుంటాడు, ఎక్కడ మైనింగ్ గుంచుకుంటాడు, ఎక్కడ భూములు కబ్జా చేస్తాడు, ఎక్కడ ఇసుక పేరుతో దోపిడీ చేస్తాడు, ఎక్కడ వ్యాపారస్తుల మీద దాడులు చేస్తారు. భయానక వాతావరణం, రాక్షస ప్రభుత్వం. వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా చూశారు దళితుల మీద దాళ్ళు, రోజు దళితుల మీద దాళ్ళే. ఈ రాక్షస ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది. భయం పట్టుకుంది. ఎక్కడ చంద్రబాబు గారు జనంలోకి వస్తాడో మళ్ళా మన గోచీలు ఊడిపోతాయి. ఇప్పటికే ఊడి తడిసిపోతుంది, మనకి గోచీలు కూడా ఊడిపోతాయి. అందువలన ఇక మనం తట్టుకోలేము, తప్పుడు కేసులు నిరికిద్దాం. ఆర్ఆర్ అసలు ఏమీ లేని ఆర్ఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అని పెట్టి అది ఒక కేసు. 149 రూపాయలకి ఇచ్చి 111 కోట్ల రూపాయలు లాభాలు